ముఖ్యంగా ఈ 2-3 ఇయర్స్లో మనం ఈనాడు పేపర్ చూసుకుంటే ప్రతి పథకాన్ని ప్రభుత్వం తీసుకునే అది ఇంగ్లీష్ మీడియం కావచ్చు లేకుంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాడు నేడు కావచ్చు ప్రతి దాని మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అనేటువంటిది ఇంత స్ట్రాంగ్గా ఇస్తున్నారు. అంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క నెగిటివ్ కూడా వార్త రాయలేదు. నాకు పర్సనల్గా అనిపించేది ఇస్మాయిల్ గారు, ఇట్స్ ద లాస్ట్ ఛాన్స్. ఇక ఈ విధంగా అతను ముందుకు వెళ్ళిపోతే ఇంకా మనం ఉండమేమో, అసలు ఎగ్జిస్టెన్సే ఉండదేమో అనే దీంతో బరిదగించి ఇవన్నీ రాసేస్తున్నారు. ఎప్పుడో మరి ఆ రోజుల్లో ఈనాడు నమ్మే కదా తెలుగుదేశం వచ్చిందనేది ఆయన యొక్క అభిప్రాయం బలపడిపోయింది. అదే ఇంకా పనిచేస్తుంది ఆయనలో, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నేను వెనకటప్పారావు కదా కదా, ఇప్పుడు ఏజీ ఇవన్నీ ఎంతో మార్పులు వచ్చాయి, అది గమనించలే ఆయన. నేనేదో మౌలు చేస్తే నేను చేసింది పబ్లిక్ వింటారు, చేస్తారు, వీడు ఇతన్ని కొట్టేస్తారు, ఇతను వెళ్ళిపోతాడు అనేది ఆయన అభిప్రాయం 100% ఆ దీంతో ఆయన పూర్తిగా బరిదెగించారు. ఆ విధంగా జర్నలిజం ప్రిన్సిపల్స్ అంత హీనస్థితికి వచ్చాయి, అంత దిగజారిపోయాయి. మీరు రామోజీరావు గారితో ఒక లాంగ్ జర్నీ చూశారు సార్. లాస్ట్ టైం ఎప్పుడు సార్ మీరు రామోజీరావు గారిని కలిసింది, ఫేస్ టు ఫేస్ చూసింది లాస్ట్ టైం సార్? నేను పూర్తిగా బయటకు వచ్చేద్దామన్న మనసులో అనిపించి నేను ఎవరికీ చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే అసలు పర్సనల్గా చెప్పాలంటే పిల్లలు మన తర్వాత పిల్లలు వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు చూసుకోవాలి కదా, వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళని కొంచెం పక్కగా పెట్టే రూట్ కనిపించింది నాకు. దే షుడ్ బి అవే అన్న ఫీలింగ్ నాకు ఆయనలో కనిపించింది. అప్పటికి వీళ్ళు రాలేదు కానీ బయటికి నాకు అనిపించింది బెటర్ నేను తప్పుకుంటే మంచిదని అనిపించింది. ఒకటి ఇక్కడ అంతఃపురం పాత్ర కూడా ఉంది. కారణం అడిగితే చెప్తాను మీకు. అంతఃపురం పాత్ర రామోజీరావు గారు శ్రీమతి గారి పాత్ర కూడా ఉంది. డిగ్నిఫైడ్గా వెళ్దాము అని చెప్పి నాకు నేనే పూర్తిగా విజయవాడ వెళ్ళి మదర్ సిస్టర్ ఉంటారు అక్కడ విజయవాడలో, ప్రజెంట్ ఈనాడు దీనిలోనే, అక్కడే వారికి చెప్పి వారు ఆశ్చర్యపోయారు. కొండకి వెళ్ళిపోయారు, టెంపుల్కి వెళ్ళిపోయారు, వెంకటేశ్వర స్వామి కొండకి. వారం రోజులు అక్కడే ఉన్నారు. నేను ఎందుకు బయటకు వచ్చానో అదే కారణాలతో వాళ్ళు బయటకు వచ్చారు. అమ్మాయి ఉండిదే కళాంజలిలో, ఆవిడ కంటిన్యూ అయ్యేదే, కానీ నువ్వు కూడా ఉండదు వెళ్ళిపోమని చెప్పినట్టుగా చెప్పారు. ఇంకప్పుడు షీ కుడ్ నాట్ కంటిన్యూ గో దేర్. అంటే పిల్లలు కూడా మీ పిల్లలు వాళ్ళ పిల్లలు కలిసి పెరిగారు సార్? మీ పిల్లలు అసలు కలిసి ఏంటి ఎవరైనా అసలు అమ్మాయి అక్కడే, మా అమ్మాయి 10th నుంచి 7th అక్కడే పెరిగింది. తన పిల్లలే కదా అనేటువంటి ఫీలింగ్ అనేది రాలేదా? ఇప్పుడు మరి చెప్తున్నాయి కదా, ఒకటి అంతఃపుర పాలిటిక్స్, రెండు ఈయన స్వార్థం పురివిప్పింది, రెండు కలిపినాయి. ఇక అటువంటిప్పుడు అలా వెళ్ళే బదులు ఒక రకంగా డెస్టినీ. ఈవెన్ నౌ ఐ ఫీల్ డాల్ఫిన్ ఈజ్ అవర్స్, ఇట్స్ నాట్ మైన్.